ఈరోజు నేను చేయబోయే ఐటమ్ అరటితో తావ పెట్టుకోర. దానికి ముందరగా గిన్నెలో నీళ్లు పోసి అందులో మజ్జిగ కొద్ది పసుపు వేసి అందులో వీడియోలో చూసినట్టు సన్నగా తరుక్కోవాలి అరటితోటని. ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకుని దానిలో పీచు ఉంటుంది, ఆ పీచుని తీసేయాలి. ముందర చేత్తో తిప్పుతుంటే వచ్చేస్తుంది పీచు. ఇది హై ఫైబర్ ఉంటుంది. ఇందులో కట్ చేయడానికి కొద్ది టైం పడుతుంది కానీ బాగుంటుంది. మధ్యలో పీచు తీసేయాలి వేలుతోటి. తర్వాత దాన్ని పొడవుగా తరిగి, రౌండ్గా తరిగిన వాటిని పొడవుగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూసినట్టు. మీరు ఆ నీళ్ళల్లో, తరిగే నీళ్ళల్లో మజ్జిగ పసుపు వేస్తే నైట్ తరిగినా మార్నింగ్ అలాగే ఉంటాయి, కలర్ చేంజ్ అవుతుంది అరదోట. చూడండి, అలా చిన్న చిన్నగా తరుక్కోవాలి. తరిగినది గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో అవి తరిగిన సన్నగా తరిగిన ముక్కలు వేసేసి మనం చింతపండు రసం ముందే తీసి పెట్టుకోవాలి ఒక కప్పులోకి. అందులో చింతపండు రసం ఉప్పు వేసి మూతటేయాలి. చింతపండు రసం అంతా పీల్చుకుని అది మొత్తం చింతపండు రసం ఖాళీ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి పోపే మెయిన్. నూనె వేసేసి, 4 స్పూన్లు నూనె వేసేసి శనగపప్పు, మినప్పప్పు, పొట్టు మినప్పప్పు బాగుంటుంది, దీనికి ఉంటే వాడుకోండి బాగుంటుంది. ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేయాలి. అయ్యాక కొద్ది ఇంగు వేసుకోవాలి. అందులో ఒక చిట్టుగడ్డ వేయండి, 1/2 టీ స్పూను. తర్వాత పచ్చిమిర్చి పొడవుగా తరుక్కోవాలి ఈ కూరకి. ఆ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మీకు ఎక్కువ కారం కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మనం అరటితోట ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు రసంలో, అది వేసేసుకోవాలి అందులో. వేసుకుని బాగా కలపాలి. తర్వాత గ్యాస్ పైన కొద్ది కరివేపాకు వేసి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మనం ముందు 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను నూపప్పు నానపెట్టుకున్నది మిక్సీ వేసుకుని పెట్టుకోవాలి పక్కన. ఇది కూర చల్లారాక అది కలపాలి. ఉత్తి ఆవాలు కాకుండా నూపప్పు కూడా కొద్దిగా కలిపితే మీకు ఆవకొచ్చే కస రాదు. ఇది బాగుంటుంది, ఇది వేరే ఫ్లేవర్ ఉంటుంది, కొద్దిగా చేంజ్ అవుతుంది ఫ్లేవర్. ఉత్తి ఆవాలు కాకుండా కొద్దిగా నువ్వులు కూడా నానపెట్టి ట్రై చేయండి నెక్స్ట్ టైం. కానీ కూర చల్లారకే కలపాలి, అది ఆవా ముందర కలపకూడదు. ఇది కిడ్నీలో స్టోన్స్కి చాలా మంచిది.